హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను మను టాక్స్. సో ద కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? మా పెళ్లి వీడియో ఫోర్త్ పార్ట్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను బికాజ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, తులసి నొమ్ములు చేసింది అనమాట మా వదిన, ఐ మీన్ ఆడపిల్ల అంటారు కదా, మా చిన్నక్క వాళ్ళ ఆడపిల్ల నాకు వదిన, షీఈస్ ఈక్వల్ టు మీ ఓన్ ఆడపిల్ల అనమాట. సో అదే అండి బ్లాగ్. సో దీపకాంతుల అమ్మవారిని అయితే చూసేశారు కదా. సో ఆ దీపకాంతుల అమ్మవారిని నేను ఎందుకు అక్కడ పెట్టాను అంటే, యాక్చువల్లీ మేమందరం దీపాలు వెలిగించే టైంలో సడన్గా కరెంట్ అయితే పోయింది. సో ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట. సో అందుకే నేను అలా బ్లెస్ అయిన తర్వాత మీకు కూడా చూపిస్తే చాలా చాలా బాగుంటుంది అనేసి అలా చూపించాను. సో ఇక్కడ మాత్రం అనుకోకండి మీ ఇంట్లో చేయవా వదిన ఇల్లు అక్క ఇల్లు అంటావు, అలా కాదండి, ఇవి ఉన్న వాళ్ళే చేస్తారు. సో అలా మేము వదిన వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నానమాట. సో మేమంతా ఫ్యామిలీ లైక్ ఓన్గానే ఫీల్ అవుతామన్నమాట. సో అందుకే నేను వ్లాగ్స్ అందరివి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, సో దే ఫీల్ హ్యాపీ అందుకే. సో ఇక్కడైతే తులసి నోములు అనమాట. సో తులసి నోములకి ఎన్ని పెడతారో అవన్నీ వదిన పెట్టింది చూడండి. ఆ గాజులు, ప్రమగనేట్, జామ, ఉసిరివత్తులు, కార్తీక దీపం, ఐ మీన్ కార్తీక మాసం కదా, కార్తీక దీపం అంటున్నాను, కార్తీక మాసం కదా. సో ఒత్తులు అవన్నీ పట్టిన చూడండి. సో అండ్ కర్టన్స్ వచ్చేసి మీషోలో అయితే తెప్పించాము, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అయితే వాడుకోండి, చాలా 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 బాగున్నాయి. సో ఆ కర్టన్స్ అనమాట. సో వదిన అయితే శారీ డ్రాప్ చేసింది తులసమ్మ చెట్టుకి, అండ్ ఇలా తను వచ్చిన వాళ్ళకి జాకెట్స్ అలా ఇవ్వడానికి జాకెట్స్ అండ్ ఫ్లవర్స్. ఇక్కడైతే మేము హారతి పాట పాడుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ అదే చెప్పాను కదా, పాట పాడుతున్నాం అమ్మవారి కోసం. సో మాకు వచ్చింది పాడాము. సో అమ్మవారికి పాడడానికి మనసు ఉండాలి, వాయిస్ అవసరం లేదు అని నా ఫీలింగ్. సో నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా నా ఛాన్స్ వచ్చిందంటే మాత్రం పాడను. సో అలా అర్పిస్తాను అమ్మవారికి. ఇలా పూర్తి అయిపోయింది అనమాట వీడియో అండ్ పండుగ కూడా హారతి ఇచ్చి. సో వీళ్ళు తెలంగాణ అనమాట, అటు సైడ్ కొంచెం రెండు జ్యోతులతో ఇస్తారు. సో అలాగా సో తను అయితే వదిన అయితే నాతోనే ఇప్పించింది అనమాట హారతి, ఎందుకంటే షీ ఫీల్ మీ యాజ్ లైక్ ఓన్ హర్ ఆడపిల్ల అనమాట. సో అందుకే తనైతే నాతోనే ఇప్పించింది అనమాట. అండ్ నేను మా అక్కయితే అక్కడ ఇచ్చాము, ఆడపిల్లలు ఇస్తే ఇంటికి మంచిది అని అలా ఫీల్ అవుతాం కదా. సో ఆ ఉద్దేశంతో ఇచ్చింది, నేను పోగానే తను నాతో ఇప్పించింది. అండ్ అలాగే టెంకాయ కూడా నాతోనే కొట్టించింది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈవెన్ నేను ఓన్ కాకపోయినా షీ ఫీల్ యాజ్ మీ ఓన్ అనమాట. సో అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.